వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవి కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రవీనా సార్ ఎలా ఉన్నారు బాగున్నరు బావిలో ఫైన్ సార్ సార్ మరి కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈ రోజు అప్పు చేసి కోటీశ్వరిలో అవ్వడం ఎలా అప్పు చేసి వారి డబ్బులు కాకుండా వేరే వాళ్ళ డబ్బుతో కోటీస్వరం అవటం ఎలా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మనం రిచ్గా అవ్వాలి అంటే చాలా బచ్చి ప్రెషులు బచ్చి బచ్చి ఐడియాలు వస్తాయి వాళ్ళు రేపు సరే ఏమైనా సరే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ మనం ఇదివరకు వీడియోస్లో చెప్పుకున్నట్టు కానీ మనం అప్పు చేసాం ఆ అప్పు ఏ పర్పస్కి చేసామన్నదే ఇంపార్టెంట్ యాస్ నేను ఇదివరకు చాలాసార్లు చెప్పే విషయం అప్పు చేసినప్పుడు ఎంత వడ్డీ రేటుకి మనం అప్పు చేస్తున్నాం ఓకేనా బ్యాంకుల నుంచి అయితే మనకి ఎంత వస్తుంది రూపాయి నుంచి రూపాయి పోవాల దాకా వస్తుంది అదే వేరే ఇండివిజువల్స్ దగ్గర నుంచి మనం కొంతమంది రైస్ మిల్లర్స్ ఇలాంటి వాళ్ళకి విలేజెస్ నుంచి తెచ్చుకున్నప్పుడు రూపాయన్నర వడ్డీకి వస్తుంది రూపాయి ఒకటికి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చూసుకునేది ఓన్లీ భద్రత నేను వీళ్ళకి డబ్బులు ఇచ్చాను నా డబ్బులు వెనక్కి వస్తాయి రాదా వడ్డీ మాట దేవుడుగా అసలు అంటూ నా భద్రతలు వస్తే చాలా అనుకుంటారు చాలా పెద్ద అలా ఉంటారు పప్పు సో అందువల్ల ఏంటంటే మనకి ఎవరైనా అలా దొరికితే మన తక్కువ వడ్డీకి కనుక అంటే మన రూపాయి నుంచి రూపాయన్నర వడ్డీకి కనుక మనం తీసుకుంటే చాలా రకరకాలైనటువంటి పెట్టుబడులు పెట్టవచ్చు ఆ పెట్టుబడులు ఎటువంటి టైప్ ఆఫ్ పెట్టుబడులు అంటే రియల్ ఎస్టేట్లోనూ రూపాయి రూపాయనర వడ్డీ పెట్టి మనము ఎక్కువ రిటర్న్స్ సంపాదించవచ్చు అంటే మనం తీసుకున్నది రూపాయి రూపాయన్నరకు వడ్డీ అయితే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మినిమం దానికి డబల్ రావాలి అంటే రెండున్నర మూడు రూపాయలు మనకు వస్తే అప్పుడే మనం కొట్టిసోళ్ళు అవగలుగుతాం అప్పు చేసి కాలేవా కాగలుతావు కానీ మనకు అప్పిచ్చేవాడు మనలో ఏదో ఒకటి చూడ చూస్తాడు వాడు చూడకుండా మనలో టాలెంట్ అన్నా ఉండాలి మాటకారితనం అన్నా ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి ఉంటే మనకు అప్పు దొరుకుతుంది అలాంటి అప్పు దొరికినప్పుడు ఇలాంటి ఎవెన్యూస్ ఫస్ట్ ఎవెన్యూ రియల్ ఎస్టేట్ కొంత మనం అనుకున్నట్టుగా స్టాక్ మార్కెట్లో పెడితే ఈ రెండింటినీ వాడుకుంటూ అంటే ఎంత ఇందులో పెట్టాలి ఎంత ఇందులో పెట్టాలి అని మనం ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఇప్పుడు చూసాం కదా మనం ఇప్పుడు మొన్నటిదాకా కొంచెం సతత్తుతోటి ఉంది ఏది స్టాక్ మన రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చింది స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మళ్ళీ ఉంచుకోవచ్చు మళ్ళీ పరుగులు పెట్టచ్చు మేబీ ఆ రంగంలో మనకి షార్ట్ పీరియడ్లో ఎక్కువ గేమ్స్ రావడానికి అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో మన తెలంగాణ వరకు పరిమితం అయితే ఇవాళ రిజిస్టర్ కూడా టూ రూపీస్ వడ్డీ కంటే ఎక్కువ టూ అండ్ హాఫ్ రూపీ త్రీ రూపీ వడ్డీ రావడానికి రిటర్న్స్ రావడానికి కనిపిస్తుంది ఇదే విధంగా మన స్టాక్ మార్కెట్ డవేలు ఉంది ఎప్పుడైతే కనుక మనకి రెండు సార్లు ఎప్పుడైతే అది ఒక మర్చిపోయామో రెండోది వచ్చి పడింది ఇజ్రాయల్ ఇజ్రాయల్ రంగానే అది పడిపోయింది పడిపోయినప్పుడు ఇప్పుడు కొన్ని అట్రాక్టివ్గా ఉన్నాయి ఆ షాక్లో మనం పెడితే డెఫినెట్గా వస్తుంది మనం ఇందాక అనుకున్నాం ఫార్టీ పర్సెంట్ సంపాదించవచ్చు డిసిప్లిన్డ్గా అనుకున్నాం కదా సంవత్సరానికి ఫార్టీ పర్సెంట్ సంపాదించవచ్చు అని ఇప్పుడు మనం ఈ వడ్డీ రేట్ ఎంత సంవత్సరానికి ఓ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనకే మిగింది సో కాబట్టి అప్పు చేసి కూడా కోటి చోట్ల కావచ్చు ఎంత పీరియడ్లో కావచ్చు అన్నది ఎంత అమౌంట్ అప్పు చేసి మనము తీసుకోగలము ఏది ఇంపాసిబుల్ కాదు మనకి ఏమన్నా ఒక యాభై కోట్లు ఇస్తే ఏముంది ఒక కోటి రూపాయలు చంపచ్చు పెద్ద విషయం కాదు పది కోట్లు ఇస్తే మనకు ఒక ట్వంటీ పర్సెంట్ వస్తుంది రెండు కోట్లు వస్తాయి సంవత్సరం అయ్యేటప్పటికి ఓన్లీ కోట్లు అడుగుతుంటే ఐదు కోట్లు ఇస్తే ఎవరైనా అప్పు మనకి కోటి రూపాయలు మనం నిశ్చింతగా సంవత్సరంలో సంపాదించవచ్చు ఐదు కోట్లు అప్పిస్తే అప్పిస్తే మరి ఐదు కోట్లు అప్పించేవాడు నేను అందుకే మీరు అడిగిన పరిస్థితుల్లో అప్పు చేసి అంతే పది మంది దగ్గర తీసుకోండి పది ఇరవైలు ఇరవై మంది దగ్గర తీసుకోండి ఇరవై ఐదులు అది మనము ఆ విధంగా మనము అంటే ఎప్పుడు ఆ విధంగా మనము మన ఫ్రెండ్ సర్కిల్లో మన ఐడియానికి షేర్ చేస్తే ఇవాళ జనాలు చాలామంది ఏంటంటే చూస్తుంది ఈ స్టార్టప్స్ అంటున్నారు లేకపోతే ఈ కొత్తగా ఈ హబ్స్ అంటున్నారు ఈ మోడల్స్ అన్నింటిలో కూడా వాటి అన్నింటిలో కూడా మనం చూస్తున్నది ఏంటంటే మెయిన్ నాలెడ్జ్ ఇవాళ ప్రపంచాన్ని ఏది రూల్ చేస్తుంది అని అడిగితే డబ్బు కాదు డబ్బు ఎంతో కొంత అందరి దగ్గర ఉంది డబ్బు పుడుతోంది కానీ నాలెడ్జ్ అన్నది అది చాలా యూనిక్ థింగ్ అనమాట నాలెడ్జ్ తోటి ఇవాళ జనాలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఎస్ మీద ఎంతో డిసిప్లైన్డ్ ఈమె ఆల్రెడీ గతంలో కొంత ఏదో పాపం ఉన్న లక్ష రూపాయలతో చేసుకుంది లెట్ మీ ఇన్వెస్ట్ టెన్ ల్యాక్స్ అని వచ్చేవాడు ముందుకు వచ్చేవాడు చాలా ఉన్నారు ఇవాళ కాబట్టి బేసిక్గా మన దగ్గర అట్లాంటి ఐడియాస్ ఉండాలి నాలెడ్జ్ నుంచి ఐడియాస్ వస్తాయి మన నాలెడ్జ్ ఇతరులతో పంచుకుంటే మన నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తారు ఈ ఐడియాస్ని మనం పికప్ చేసి అందులో బెస్ట్ ఐడియా తీసుకుని ఎందుకంటే డబ్బు మంది కాదు వేరే వాళ్ళ డబ్బు మనం ఇంకా జాగ్రత్తగా పడాలి అందువల్ల జాగ్రత్త చూసి మనం ఆ డబ్బుని తీసుకుని డెప్యూరిటీకి కోటిచ్చలు కావచ్చు సో నేను చెప్పింది సంవత్సరంలో సంవత్సరంలో ఐదు కోట్లు కనుక అప్పుడు జనరేట్ చేయగలిగితే సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించచ్చు ఇది వాళ్ళకి వడ్డీ ఇచ్చి వాళ్ళకు కూడా మనం రూపాయి రూపాయల వడ్డీ ఇచ్చి మనకి మిగుల్చుకోవచ్చు అందువైనా మనం అలా కాకుండా తక్కువ అమౌంట్ అయితే టైం ఎక్కువ అవుతుంది సో యూ టు వన్ హ్యాస్ టు ట్రై హిస్ లక్ జనరేట్ చేయగలుగుతాం ఒకళ్ళ దగ్గర చేయొద్ద పది మంది దగ్గర చేయాలి అది మనకు ఎందుకంటే మన మనకి ఒకళ్ళే ఇవ్వాలంటే ఎవరు ఎక్కువ అమౌంట్ కావాలంటే ఎక్కువ అమౌంట్ కావాలి వాళ్ళకు కూడా భయం ఎక్కువ ఉంటుంది అదే పది మంది దగ్గర గ్రూప్ ఎప్రూచ్లో పది మంది దగ్గర కూర్చోపెట్టి మన ఐడియాను ఒకసారి షేర్ చేస్తే పది లక్షలు పది లక్షలు పెడతారు పెద్ద విషయం కాదు వాళ్ళు రూపు పది లక్షలు చాలా మంది దగ్గర ఉంటాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మనలో వాళ్ళు మనం చుట్టుపక్కల మన చుట్టాలు చుట్టాలు వత్తులేమ్మా చుట్టాలతో తలకరిపి ఫ్రెండ్స్ లేకపోతే ఇన్వెస్టర్స్ మనీ మ్యాటర్స్లో చూసుకుంటే రిలేషన్స్ కంటే బయట వాళ్ళనే బెస్ట్ బెటర్ ఆల్వేస్ ఆల్వేస్ కరెక్ట్ మనకు భరశాంతి ఉంటుంది ఈ రిలేషన్స్ తోటి భరశాత్ ఉంటుంది ఉండదు అందువల్ల మనం మనశ్శాంతిగా లేకపోతే మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోలేం ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం వీ షుడ్ బి ఎట్ పీస్ విత్ అవర్జెస్ మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడే మనం కరెక్ట్ ఇష్యూని తీసుకోవాలి సో కాబట్టి అప్పు చేసి కూడా కోటీశ్వరులు కావచ్చు ఒక విషయం చెప్పండి మరి నాకు ఒకటి అడగాలనిపిస్తుంది ఇప్పుడు మరి అయ్యో ఇన్ని అప్పులు అయిపోయాయే నా వల్ల కాబట్టి అప్పుల్లో నేను కూరికిపోయాను అని వింటాం ఎక్కువ అప్పు చేసి కూడా కోటీశ్వరులు అవ్వడానికి కూడా కొన్ని సలహాలు చెప్పారు మీరు ఒక దగ్గర కాదు అప్పు అనేది పది మంది చేయాలి అని మరి అప్పులు చేసి నేను కూరుకుపోయాను అని అంటారు కదా మరి దానికి దీనికి ఎలా దానిలోనే ఉంది క్యాచ్ అక్కడే నేను చెప్పాను ఇన్ బేసిక్గా మనం ఏమనుకున్నాము ఇండిసిప్లైన్ అన్నది చాలా డేంజరస్ అనమాట ఇండిసిప్లైన్ అంటే ఏంటి గ్రీడ్ అత్యాసకపోవటం పోవటం నేను ఒకటి కొనుక్కున్నాను కొనుక్కున్నది ఏ రేటుకి మళ్ళీ అమ్మేయాలి నాకు ఇంత వస్తే చాలు నేను ఈ డబ్బు నాది కాదు ఫస్ట్ థింగ్ ఈ డబ్బు నాది కాదు నేను రీపే చేయాలి ఆ డబ్బుని ఆ విధంగా కనుక మనం చూస్తే ఒక చిత్తు కాగితంలాగా డబ్బుని ట్రీస్ చేసి ఖర్చు పెట్టడంలో కాదు పొదుపుగా వాడుకోవటంలో ఆ వాడుకోవటం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా వంద రూపాయలు ఉంది నా దగ్గర ఆ వంద రూపాయలు ఎలా వాడాలి ఈ డబ్బులు నావి కాదు నేను రీపే చేయాలి అన్నటువంటి మనసులో కనుక అతనికి ఉంటే అది అది చాలా సంకల్పం అన్నది చాలా ఇంపార్టెంట్ కొంతమంది చీట్ చేయాలని చెప్పి మన దగ్గర అప్పు తీసుకుంటారు అలా కాకుండా ఉంటే ఇప్పుడు మీరు చెప్పారే ఈ అప్పుల పాలైపోయి నేను మునిగిపోయాను అనేది ఎందుకు అప్పుల పాలయ్యాడు ఓసారి ఏదో దెబ్బతింటాడు ఇంకా పెద్ద గొయ్యి రూపాయి వడ్డీ బదులు రెండు రూపాయల వడ్డీ ఇంకా మూడు రూపాయల వడ్డీ ఐదు రూపాయల వడ్డీ ఇలా బాబు డబ్బు ఇస్తే చాలు ఎందుకంటే డెస్పరేషన్ అనమాట అప్పుడు ఏమవుతాడు మనక మునుగుతాడు సో మనం అప్పు చేసేటప్పుడు ఏ రేటుకి మనము అప్పు వడ్డీ ఏ వడ్డీ రేటుకి మనం అప్పు తెచ్చుకుంటున్నాం అప్పు ఫ్రీగా ఏ నాకు ప్రిన్సిపల్ ఇస్తే చాలు అంటే అంతకు మించిన ఇది అప్పుడు నాకు అదృష్టం వేరే ఉండదు బ్రహ్మదేవుడు దిగి వచ్చినట్టే ఎవరైనా మనకి అప్పు ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ పడకుండా అప్పు ఇచ్చారంటే మనకు ప్రమాదం ఎవరికి వచ్చినట్టే నెక్స్ట్ అప్పు తీసుకుంటున్నాము ఒక వడ్డీ రేట్ ఉంటుంది వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ కనుక మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ రూపీ వరకు ఉంటే మనకి అది చక్కటి హ్యాపీగా తీసుకోగలిగినటువంటి అప్పు తీర్చగలిగినటువంటి అప్పు అది సో అప్పు చేసి కోటీస్ వాళ్ళు అవ్వచ్చు అని అంటున్నారు అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ